श्री गुरुपे नमः श्री मात्रे नमः वेलकम टू वीएमके आस्ट्रोनॉमी वाला चैनल ईरोज़ वीडियो शनि ग्रहम धनिष नक्षत्र की स्थान मारबोतुंदी अंटे इंतकालं कूडा अंटे मनकु मुख्यंगा 17 फिब्रवरी 2022 वरकु शनि भगवानुडु श्रवण नक्षत्र मीद अंटे चंद्र नक्षत्र मीद उन्नारु वारु 18 फिब्रवरी नुंडि मनकु 14 मार्च 2023 वरकु दादापुगा ఒక సంవత్సరం పైబడి ధనిష్ట నక్షత్రం మీద స్థితి పొందబోతున్నారు. ఫలితాలు ఎలా ఉండబోతో చూద్దామండి. ఎందుకంటే సహజంగా గోచారంలో శని రాహు కేతు గురు అంటే శని గురు రాహు కేతు ఇలాంటి మేజర్ పెద్ద గ్రహాలు స్లోగా మూవ్ అయ్యే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో పెద్ద గ్రహాలు వాటి వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. మరి శని ఒక రాశిలో 2.5 సంవత్సరం పాటుగా ఉంటారు అంటే స్లోయెస్ట్ మూవింగ్ ప్లానెట్ కోల్డ్ ప్లానెట్ పేషెన్స్ ఓపిక ఇలాంటిదండి. బట్ ఏదేమైనా కూడా శని అంటే చాలామంది భయపడతారు. భయపడవలసిన అవసరం లేదు. శని స్లోగా ఉన్నా కూడా రిజల్ట్ మాత్రం గ్యారంటీ అండి. సో అలాంటి మంచి ప్లానెట్ ధనిష్ట నక్షత్రానికి అధిపతి అధిపతి కుజుడు. అష్టవశువులు ఇలా చెప్తూ ఉంటాం. అంటే కుజుడు శక్తికి కారకుడు, ధైర్యానికి కారకుడు, దూకుడు తనానికి కారకుడు, కోపం ఆగ్రహం ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి అనే తపన. ఫస్ట్ మూవింగ్ ప్లానెట్. ఒక రాశిలో కుజుడు దాదాపుగా 45 రోజుల పాటు ఉంటారండి. శని భగవానుడేమో 2.5 సంవత్సరం పాటు ఉంటారు. ఈ స్లో మూవింగ్ ప్లానెట్ ఏదైతే ఉందో శని, ఈ ఫాస్ట్ ఎనర్జెటిక్ ప్లానెట్ అంటే కుజుడి మీదకి రాగానే కొంత ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదండి. మనం ఇంకా చెప్పాలి అంటే ఒక గ్రహం అనేది ఒక వాహనంగా మనం పరిగణిస్తే మన దగ్గర మంచి కారు ఉందండి. ఆ కారు కనుక కింద రోడ్ కూడా బాగానే ఉంటే ప్రయాణం సాఫీగా ఉంటుంది. ఒకవేళ కాస్ట్లీ మంచి ఒక ఆడినో బెంజ్ ఇలాంటి కారు తీసుకున్నాం, రోడ్డు మాత్రం గుంతల రోడ్డు ఉంది అంటే ఒడిదుడుకులు ఉన్నాయంత, ప్రయాణం కూడా సాఫీగా జరగదు. అంటే ఇక్కడ శని అనే స్లో మూవింగ్ ప్లానెట్ శత్రు నక్షత్రం అనేటువంటి కుజ నక్షత్రం మీద ప్రయాణం చేయబోతున్నాడు దాదాపు 1 సంవత్సరం పైబడి. మరి ఫలితాల్లో కూడా కాస్త ఎలా ఉంటుంది కదా, అది ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియో చూద్దామండి. చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకి షేర్ చేయగలరు. ఇక్కడ 18 ఫిబ్రవరి 2020 నుండి 14/3/2023 వరకు అని చెప్పుకున్నాం. మరి ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి. ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలో, 3-4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. అనంటే ఇక్కడ శని భగవానుడు 18 ఫిబ్రవరి 2022 నుండి 29 ఏప్రిల్ 2022 వరకు ధనిష్ట 1-2 పాదాల మీద ఉండి 29 ఏప్రిల్ 2022 నుండి 11/7/2022 అంటే దాదాపుగా 74 రోజుల పాటుగా ఆయన కుంభరాశిలో అతిచారం మీద మకరం నుండి కుంభానికి వెళ్తారండి. ఇక్కడ 12 జూలై 2022 నుండి దాదాపు మళ్ళీ 5 నెలల పాటుగా మకరానికి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ 1-2 పాదాల మీద స్థితి పొందబోతున్నారు. అంటే కొంత మీకు అలా అనిపించినా అంటే మీకు క్లారిటీగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నామండి. సంవత్సరమే కానీ మధ్యలో శని యొక్క మకరం వదిలి కుంభానికి వెళ్తారు, 74 రోజులు అక్కడ ఉండి మళ్ళీ అత్యాచారం మీద ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తారు, 5 నెలలు ఉంటారు. ఇలా మారుతూ ఉంటారు, ఉన్నప్పుడు ఫలితాలు కొంచెం మారుతూ ఉంటాయి. సహజంగా ధనిష్ట అంటే ఏంటంటే ఇది ఒక మనం శివుడి యొక్క ఢమరుకంగా చెప్పబడుతుంది. ఫ్లూట్ ఆఫ్ శ్రీకృష్ణ, కృష్ణుడి యొక్క ఫ్లూట్ అంటే మనం మ్యూజిక్ రితం చెప్తూ ఉంటాం కదా. కాబట్టి ఎక్కువగా ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువగా మంచి మంచి మ్యూజిషియన్స్ గాను, సింగర్స్ గాను, పాట పాడేవారు, డాన్సర్స్, మంచి మంచి ఆర్కిటెక్ట్స్ గాను, ఇంజనీర్స్ గాను సమాజంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. సో అలా ఉంటుంది వారి పరిస్థితి యొక్క. కాబట్టి ఇక్కడ మనకు ఇదే కాకుండా మనం చూస్తే గోచారాలు కూడా చూస్తే కనుక మనకు 18 ఫిబ్రవరి 2022 నుండి శని కుజ నక్షత్రం మీదకి రాగానే ముఖ్యంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కూడా తలెత్తే అవకాశం కనపడుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే కుజుడి యొక్క డిగ్రీ ఎగ్జాల్టెడ్ ఉచ్చ పొందేది కుజుడు 28 డిగ్రీల వద్ద మకర రాశిలో. ఆ 28 డిగ్రీలకు శని భగవానుడు దాదాపుగా మార్చి చివరి నుండి అంటే ఏప్రిల్ 1 నుండి 25 ఏప్రిల్ వరకు ఉంటారండి. కాబట్టి ఈ దాదాపుగా 4 than 25 డేస్ ఏదైతే ఉందో అది క్రూషియల్ టైం అని చెప్పవచ్చు. శని కుజ అంటే శని అంటే పబ్లిక్, మార్స్ అంటే కనుక పోలీస్ ఫైర్ ఇలాంటివి కూడా. పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉండే నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత తిరుగుబాటుతనం అనేది కూడా, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోవడం లాంటి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనపడడం జరుగుతుంది. అదేవిధంగా కాలసర్పయోగంలో కూడా రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. 10 డిసెంబర్ నుండి 25 ఏప్రిల్ వరకు కూడా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో పడ్డాయి. ఇదే సమయంలో శని కూడా ఈ నక్షత్రం మీద వెళ్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, కొన్ని కేసెస్ పెరగటం లాంటివి జరుగుతుంది. కానీ సస్యగ్రహ కూటమి 2019-20 లాగా లేదు కాబట్టి మన్నాలు తక్కువ అయినా కూడా కేసెస్ మాత్రం ఇంప్రూవ్ అవుతాయండి. ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక్కొక్క రాశి గురించి మనం చూస్తూ పోతే కన్యా రాశి
కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా ఈ కన్యారాశి ఫలితాలు వర్తిస్తాయండి. కన్యారాశి వారికి 3 మరియు 8 స్థానాలకి అధిపతి కుజుడు. కుజుడికి అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాం కుజుడు అంటే ధనిష్ట నక్షత్రం మీదకి శని భగవానుడు స్థితి పొందబోతున్నారు. సంవత్సరం పైబడి ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి అంటే 3 మరియు 8 స్థానాలు అంత శుభులేమి కాదండి. మరి శని భగవానుడు 5 మరియు 6 స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తారు. రాశాధిపతి బుధుడు, జన్మరాశాధిపతి బుధుడు మరియు శని మిత్రులే, కానీ 5వ స్థానం అంటే శుభత్వం, 6వ స్థానం అంటే అంత శుభం కాదండి. కాబట్టి మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి. అంతం అంటే ముఖ్యంగా సరే ఎలా ఉండబోతుంది అంటే 8వ స్థానము 3వ స్థానం యాక్టివేట్ కాబోతుందండి. 8వ స్థానం అంటే ఏంటండి, హిడెన్ సీక్రెట్స్, జ్యోతిష్యము అంటే అక్కల్ సైన్స్, ఆధ్యాత్మికత, రీసెర్చు, ఇన్సూరెన్స్, మనీ రావటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. షడన్ లాస్, షడన్ గెయిన్ కూడా ఉంటుంది. 3వ స్థానం అన్నప్పుడు ధైర్యము, కమ్యూనికేషను, యంగర్ సిబ్లింగ్స్ మీకంటే చిన్నవాళ్ళు, లేకుంటే మీకంటే ఎల్డర్స్ కూడా కావచ్చు. శని అంటే ఎల్డర్స్, కూర్చుంటే చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళతోటి బాగుండటము అది ఎప్పుడు చూద్దామండి. పట్టుదలకు ఒక పీరియడ్లో బాగుంటుంది, ఒక పీరియడ్లో బాగుండదు. సో అదేవిధంగా ఎవరైతే కనుక రైటర్స్ ఉంటారో, హ్యాండ్తో చేసే పనులు, డ్రైవింగ్ చేసేవారు, కమ్యూనికేషన్, జర్నలిజం, మీడియా ఇలాంటి వారందరికీ కూడా ఎక్కువగా థింగ్స్ జరగబోతున్నాయి. కన్యారాశిలో ఉంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విషయాలు ఎక్కువగా జరగబోతున్నాయి. 8వ స్థానం అంటే ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్నవారికి కాస్త ఎక్కువగా వర్క్ దొరుకుతుంది. వారికి మంచి మంచి అంటే ఎక్కువగా ఏమంటారు, శని ఆయుక్క కారకుడు, వాయు కారకుడు, కొంచెం అష్టమాధిపతి అయ్యారు కాబట్టి ఏంటంటే క్లెయిమ్స్ చేయించడము, కొత్త కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయండి ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అదేవిధంగా రీసెర్చ్ చేసేవారికి కూడా కాస్త బాగుంటుంది. ముఖ్యంగా రీసెర్చ్ చేసేవారికి ఎప్పుడు బాగుంటుంది అంటే 18 ఫిబ్రవరి 2022 నుండి 29 ఏప్రిల్ మధ్యన బాగుంటుంది. మళ్ళీ మనకేంటంటే 12 జూలై 2022 నుండి 17 జనవరి 2023 మధ్యన ఈ పట్టిక ద్వారా రీసెర్చ్ చేసేవాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళకి కాస్త బాగుంటుందండి. మరి ఇదే కాలంలో ఎవరైతే కనుక కొంత సెక్యూరిటీ లవ్ అఫేర్ నడిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ 5వ స్థానం సెక్యూరిటీ లవ్ అఫేర్ అనుకున్నాం కదా, ఎవరిని వ్యక్తపరచడము కొంతకాలం స్మూత్గా ఈ కాలంలో బాగానే ఉంటుందండి. కానీ మళ్ళీ ఎప్పుడైతే కనుక శని భగవానుడు 6వ స్థానమైనటువంటి కుంభానికి వెళ్తారో, 29 ఏప్రిల్ 2022 నుండి మనకు 11 జూలై 2022 మధ్యన ఎవరైతే ప్రేమలో ఉన్నవారు కొంచెం గొడవలు పడే అవకాశం ఉంది. ఆ విషయాలు బయటికి తెలవడమే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా మళ్ళీ మనకు ఎప్పుడైతే కనుక 14 మార్చి తర్వాత నుండి కూడా కుంభానికి వస్తారో అప్పుడు కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం. అదేవిధంగా మీరు 6వ స్థానాధిపతి 5లో ఉన్నారు కాబట్టి 6 అంటే రోగస్థానం, హెల్త్ పరంగా బాగానే ఉంటుందండి. కానీ అష్టమ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి 18 ఫిబ్రవరి 2022 నుండి 29 ఏప్రిల్ 2022 మధ్యన ఆరోగ్యం అంటే మీరు హెల్త్ గురించిన టెస్ట్లు హాస్పిటల్కి వెళ్ళి లేకుంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకునే అవకాశం కనబడుతుంది. అనారోగ్యం అనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోండి, ఇబ్బంది ఉండదండి. మరి 6వ స్థానాధిపతి 8వ స్థానం మీద ఉన్నాడు, 8 నక్షత్రం మీద ఉన్నాడు, 6-8 సంబంధం వచ్చింది కాబట్టి దాని విపరీత రాజయోగి మీద కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గొడవలు, కొట్లాటలు, మెషిన్స్తో ఆపరేట్ చేసేవాళ్ళు ఇలాంటి వారు ఎక్కువగా దూకుడు ప్రవర్తన అనేది మంచిది కాదండి ఈ మధ్య కాలంలో. అంటే ఎప్పుడంటే శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాం చెప్పుకున్న వాళ్ళు కుంభరాశిలో ఎప్పుడు ఉండకూడదు కాబట్టి అదొకటి జాగ్రత్త వహించండి. అంటే ఒక చెడు తర్వాత మీకు ఒక మంచి జరుగుతుందని చెప్పడం అనేది ఇది ఉద్దేశం. అదేవిధంగా 3వ స్థానం కూడా యాక్టివేట్ కాబోతుంది. తమ్ముళ్ళు, చెల్లెలతోటి, అన్నలతోటి, అక్కలతోటి ముఖ్యంగా 18 ఫిబ్రవరి నుండి 29 ఏప్రిల్ మధ్యన బాగుంటుంది. పరస్పర సహకారం ఉంటుంది, కోఆపరేట్ చేస్తారు. ఆ తమ్ముళ్ళే కావచ్చు, అన్నలే కావచ్చు, చెల్లెలే కావచ్చు, అక్కలే కావచ్చు, వారి యొక్క డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుందండి. ఇదే మళ్ళీ ఏంటంటే ఎప్పుడైతే శని కుంభరాశిలో ఉంటాడో అప్పుడు కొంత పూర్వోచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పీరియడ్లో కొంచెం చిన్న చిన్న ఏదైనా మాట పట్టింపులు, చిన్న మిస్కమ్యూనికేషను, అండర్స్టాండింగ్లో కనుక ఇద్దరికి తేడా వస్తే ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా శని కుజ కాంబినేషన్ ఈ రాశి మరియు ఈ లగ్నానికి, కన్యారాశి కన్యలకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనపడుతుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న, ఎందుకంటే 6వ స్థానానికి అది దారు అంటే కనుక డైలీ సర్వీస్, 6వ స్థానాధిపతి శని కుజ నక్షత్రం మీదకి రాబోతున్నాడు కాబట్టి మీరు ఎవరైతే కనుక
ఉద్యోగులు సీనియర్స్తో కానీ పై అధికారులతో కానీ సరిగా ప్రవర్తించకపోయినా శని రూల్స్కు సిస్టమేటిక్ కారకుడండి. సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం లేకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం శని కుంభరాశిలో ఉన్నత కాలం ఉద్యోగంలో ఇబ్బందులు, ఏదైనా షోకాజ్ నోటీసులు కానీ లేకుంటే పనిష్మెంట్ తీసుకునే అవకాశం కనపడితే కాస్త జాగ్రత్త వహించండి. ఎప్పుడు అంటే మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యంగా 29 ఏప్రిల్ నుండి 2022 నుండి 11 జూలై మధ్యన జాగ్రత్త ఉండండి. అదేవిధంగా మళ్ళీ మనకు 18 జనవరి 2023 నుండి 14 మార్చి 2023 మధ్యన అక్కడ 2 మంత్స్, ఇక్కడ 74 డేస్, ఈ మధ్యకాలంలో కొంచెం వృత్తిలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇబ్బందులు తగ్గితే అవకాశం కనపడుతున్నాయి కాబట్టి. అంటే ముఖ్యంగా మీరేంటంటే కన్యారాశి వారు 6, 8 స్థానాలకు ఆధిపత్యం సంబంధం వచ్చింది కాబట్టి దానాలు ఇవ్వడం మంచిదండి. ఏంటి, ఎర్రకందులు దానం చేయటము, విధిగా సుబ్రహ్మణ్య స్వామికి ఒక 9 వారాల పాటుగా అభిషేకాలు చేసుకోవటం. శని అంటే కనుక కర్మకారకుడు, పూర్వీకుడు ఇండికేట్ చేస్తారని, అనాథాశ్రమాలకు కానీ లేకుంటే నిజంగా వాడు హెల్ప్లెస్ అంటే ఏమి చేత కాని వారికి సహాయ సహకారాలు అందించండి. వృద్ధులు అనాశ్రమాలకి మీకు తోచినంత ఫుడ్కు కానీ లేకపోతే ధనరూపేణ కానీ సహాయం చేస్తూ ఉండండి. నల్ల చీమలకి కూడా బియ్యము మరియు చక్కెర వేస్తూ ఉండండి. ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యంగా మీరు ముందుకు దూసుకెళ్తారని చెప్పవచ్చు. సో ఇదే అండి కన్యారాశి వారికి మనకు శని భగవానుడు ధనుష నక్షత్రం మీద స్థితి పొందబోవడం వల్ల జరగబోయే శుభాశుభ ఫలితాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.